విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు కేకే రాజు. ప్రజలంతా జగన్ను ముఖ్యమంత్రిగా చూడాలని పట్టుదలగా ఉన్నారన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఆయన తర్వాత కప్పారాడ రామ్జీ ఎస్టేట్స్ ప్రాంతాల్లో పర్యటించారు. కొండవాలు ప్రాంతాల్లో ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని, దీనికి సమగ్ర విధానం తెస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. కేకే రాజుతో మా కరెస్పాండెంట్ మూర్తి ఫేస్ టు ఫేస్. విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కేకే రాజు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుతం 35వ వార్డులో ఉన్న ఈ ప్రదేశాన్ని అంతటినీ పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ స్థానికుల సమస్యలు, కొండవాలి ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నీ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి, ఈరోజు మీరు ఎలా చూస్తున్నారు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టాలి? నేను దేవుడి దయ వల్ల నాకు కష్టంతో కింద స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి నేను ఇక్కడ ఈరోజు స్థిరపడటం జరిగింది. దేవుడు నా కష్టం పలించి ఇచ్చిన దాంట్లో కొంతైనా ప్రజాసేవకు ఇచ్చించాలని, కాదు కొంతకాలంగా సామాజిక సేవ, ధార్మిక సేవలు చేస్తూ మరింత విస్తృతంగా ప్రజలకు సేవ చేయాలి, మనం ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా నేను వచ్చిన ఈ 9 నెలల కాలంలో కొన్ని ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి సమన్వయకర్తగా నాకు ఇంత గతంలోనే విశాఖ ఉత్తర నియోజకవర్గం అన్ని ప్రాంతాల మీద ఒక ఐడియా, ప్రతి ప్రాంతంలో కూడా సన్నిహితులు స్నేహితులు ఉన్నారు. ఈ 9 నెలల కాలంలోనే 155 కిలోమీటర్ల పైగా పాదయాత్ర ద్వారా పర్యటించి ప్రతి ప్రాంతంలోనూ కూడా ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, భవిష్యత్తులో వాటిని ఏ విధంగా పరిష్కరించాలి ఒక అధ్యయనం చేయడం జరిగింది. నాకు ఉన్న ప్రతి అధికారాన్ని కూడా ప్రజాసేవకు, ప్రభుత్వం ద్వారా బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ ఫలాలు లబ్ధి చేకూర్చే విధంగా, ముఖ్యంగా ప్రధానమైన సమస్యల్లో ఒకటైన మెరుగైన వైద్యం, అదేవిధంగా ఇక్కడ కొండవాలి ప్రాంతాల్లో నివాసీ యోగ్యత సరిగా లేక ఆక్రమణలు చేసి చాలా దీనావస్థలో గడుపుతున్నారు. ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వ ఇళ్ల పథకం ద్వారా ఎక్కువ మోతాదులో విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ఇళ్ల పథకాలను తీసుకొచ్చి వారందరికీ కూడా లబ్ధి చేకూర్చాలని నేను ఎదురు చూస్తాను. సమయానికి ఇంకా కొద్ది రోజులే సమయం ఉంది, ఈ మొత్తం ప్రాంతాన్ని ఎలా మీరు చుట్టుకొచ్చారు, ఇంకా ఏంటంటే ప్రాంతాలు మిగిలి? నేను నామినేషన్ వేసిన తర్వాత మొదటి విధ ప్రచారంలో భాగంగా 15 వార్డులో కూడా ఒక పర్యాయం ప్రచారం అవటం జరిగింది. మీరు చూసారు, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పరుడుతూ, మహిళల మంగళహారతులు, యువకుల కేరింతలతో ఈరోజు జగన్నామ స్మరణతో విశాఖ ఉత్తర నియోజకవర్గం మారిపోతూ ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ప్రతిపక్షం నుండి చేసిన పోరాటాలు కానీ, ఆయన చేసిన బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం చేసిన ఆయన కార్యాచరణలు కానీ ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుంది, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి దేనివల్ల జరుగుతుందని ఎదురు చూస్తున్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఎలా అయితే సువర్ణ అధ్యాయం చూసాం, అలాంటి రోజులు మళ్ళీ మనం చూడబోతున్నాం. నవరత్నాల పథకాలను ఎలా ప్రజలు తీసుకెళ్తున్నారు, వాళ్ళు ఎలా ఆకర్షితులవుతున్నారు? నవరత్నాలు అనేది అన్ని వర్గాల వారికి కూడా సమపాలలో ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశం. నవరత్నాలని మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది, సరైన నిర్ణయం తీసుకుని సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని అభ్యర్థిస్తారు.